హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్ మనకి సాహిత్య అకాడమీ నుంచి పన్నెండు జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ మనం జాబ్ వివరాలు అనేది తెలుసుకుందాం అండ్ ఫస్ట్ జాబ్ వచ్చేసినది డిప్యూటీ సెక్రటరీ ఇది జనరల్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ అనమాట ఒకటి అనేది ఉంది అండ్ సిక్స్టీ సెవెన్ అనేది బేసిక్ పే ఆ తర్వాత డిప్యూటీ సెక్రటరీ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ అనమాట ఏసీ వాళ్ళకి ఒకటి ఉంది సిక్స్టీ సెవెన్ థౌజండ్ శాలరీ అనమాట అండ్ రీజనల్ సెక్రటరీకి సంబంధించి రెండు జాబ్స్ ఉన్నాయి ఇది కూడా సిక్స్టీ సెవెన్ అనేది శాలరీ అనేది ఉంటుంది ఆ తర్వాత అసిస్టెంట్ ఎడిటర్ ఒక పోస్ట్ అనేది ఉంది దీనికి ఫిఫ్టీ సిక్స్ బేసిక్ పే అనేది ఉంటుంది ఆ తర్వాత పబ్లికేషన్ అసిస్టెంట్ అనమాట ఒక పోస్ట్ అనేది ఉంది బేసిక్ శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట అండ్ సబ్ ఎడిటర్ వచ్చేసినైతే మనకి ఒక పోస్ట్ అనేది ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బేసిక్ పే అనమాట ప్రోగ్రామ్ అసిస్టెంట్ కూడా మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బేసిక్ పే ఒక పోస్ట్ అనేది ఉంది స్టెనోగ్రాఫర్ సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ పే ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒక పోస్ట్ అనేది ఉంది అండ్ ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ సంబంధించి ఓబీసీ వాళ్ళకు ఒక పోస్ట్ అనేది ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ పే ఆ తర్వాత జూనియర్ క్లర్క్ అనమాట ఇది డిగ్రీ వాళ్ళ పోస్టు అండ్ ట్వంటీ థౌజండ్ శాలరీ అనేది ఉంటుంది ఓపెన్ వాళ్ళకు ఒకటి అనేది ఉంది ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట ఇది టెన్త్ క్లాస్ వాళ్ళకి జాబ్ అనమాట ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది ఉంది సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ అంటూ మీకు ఏమీ ఉండదు అనమాట మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను ఇదే అనమాట ఆ ఫామ్ అనేది ఈ ఫామ్ అంతా కూడా నింపేసి మీరు ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది అడ్రస్ చెప్తున్నాను చూడండి అడ్రస్ చెప్తున్నాను చూడండి రవీంద్ర భవన్ థర్టీ ఫైవ్ ఫిరోషా రోడ్ న్యూఢిల్లీ డబుల్ వన్ త్రిబుల్ జీరో వన్ ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి అకాడమీకి మీరు పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫాము జిరాక్సులు కూడా పంపించాల్సి ఉంటుంది మీ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏవైతే ఫామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా జిరాక్సులు అప్లికేషన్ ఫామ్ నింపేసి మీరు పంపించండి ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు పోస్ట్లో పంపించండి స్పీడ్ పోస్ట్లో పంపించినా ఏం కాదు సో ఈ అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది ఓకేనా అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి ఇదండి సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి జాబ్ వివరాలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్